चाबी लो बोला गाड़ी कौन सा गाड़ी ट्रक का ट्रक का गाड़ी है మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఇటు వద్దురుగా భోజనాలు అరేంజ్ చేస్తారు. ఇది మొత్తానికి మొత్తం ఫ్రీగా, అంటే మొత్తానికి మొత్తం ఫ్రీ మనం చేస్తున్నాం. ఆ క్లారిటీ కరెక్ట్ ఉండాలి. థ్రెషోల్డ్ వస్తుంది అంటే ఆక్సిజన్ షుడ్ బి మోర్ దెన్ 95, అంటే వాళ్ళకి అర్థం మా తరఫు నుంచి జేకే మాట్లాడుతుంది. అపోలో బిలియన్ హార్ట్స్ బీట్ చేవల్ల ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారము. ఇక్కడికి వచ్చిన అపోలో హాస్పిటల్స్ బిలియన్ హార్ట్ ఫౌండేషన్ డాక్టర్లకు, నర్సులకు, మా చేవల్ల యువ నాయకులు, నాయకుల మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు నిజంగానే ఎవరు అనుకోనట్టు, ఏ దేశంలో రానట్టు సెకండ్ వేవ్, రెండోసారి కోవిడ్ వస్తున్నది. దీంతో ఎంతోమంది మరణించిండ్రు, మా దగ్గర మిత్రులు, చుట్టాలు, బంధువులు కూడా మరణించిండ్రు. అంటే ఓ స్టేజ్ దాటిపోయినాక నువ్వు అపోలో కాదు ఏ హాస్పిటల్ పోని దాన్ని బచాంచే పరిస్థితి ఉండదు. వెంటిలేటర్ పెట్టు, ఎక్మో పెట్టు, ఆ పరిస్థితికి చేరక ముందే, ఆ రోగం చిన్నగా ఉన్నప్పుడే, తక్కువ ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అయితే, మన గ్రామీణ ప్రాంతమే ట్రీట్మెంట్ అయితే ఐసీయూలకు వెంటిలేటర్ అవసరం ఉండొద్దు అని మేము ఈరోజు అందరం కలిసి జస్టిస్ కొండా మాధవ్ రెడ్డి ఫౌండేషన్, ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్, ఇక్కడున్న నాయకులందరితో కలిసి, యువకులతో కలిసి ఇక్కడ చేవెళ్ళల ప్రగతి భవన్ అని ఎప్పుడో కట్టినాము. చేవెళ్ళ ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ అని, ప్రోగ్రెసివ్ యూత్ క్లబ్ అని, ఇక్కడ ఇది యూత్ కొరకు, ఇంకా కమ్యూనిటీ కొరకు కట్టించినాము. ఇక్కడ 5 టేబుల్ టెన్నిస్ టేబుల్ ఉండేది, అదే కాక ఇక్కడ ఇండోర్ బ్యాడ్మింటన్ ఆడేది. దీన్ని అవసరం ఉన్నప్పుడు ఈ యూత్ క్లబ్ను దీంతో మార్చితే మంచుకుంటారంటే నిజంగానే అందరు కలిసి పనిచేసి దీన్ని ఒక ఇండోర్ స్టేడియంను 10-bed కోవిడ్ ఆక్సిజన్ బెడ్స్ వార్డ్ తయారు చేసినాము. అయితే ఇక్కడ చేవల్ల ప్రాంతంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళు అందరూ కూడా కోవిడ్ వస్తే ఎంతోమందికి వచ్చిపోతుంది, వచ్చినట్టు కూడా తెలియదు. కొంతమందికి సింప్టమ్స్ వస్తాయి, కొంతమందికి ఇంకా విపరీతంగా సింప్టమ్స్ వస్తాయి, దమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, ఊపిరి రాడలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడే వెంటనే ఇక్కడ తీసుకొస్తే ఇక్కడనే చికిత్స చేసి వాపసు పంపవచ్చు. దాన్ని ఆలస్యంగా చేస్తే అంటారు కదా కోతిపుండు బ్రహ్మ రాక్షసి అయినట్టు, ఇక్కడి నుంచి మళ్ళీ పెద్ద పెద్ద హాస్పిటల్కి పోవాలి, పెద్ద పెద్ద మిషన్ కట్టాలి, లక్షలాది బిల్ అవుతాయి. అది కాకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ అయ్యి డబ్బున్నే, అంటే డాక్టర్ గారు ఇప్పుడు మంచిగా చెప్తారు, కోవిడ్ వచ్చినాక సింప్టమ్స్ వచ్చి 95 మన ఆక్సిజన్ సాచురేషన్కి ఏలు పెట్టే యంత్రం ఉంటుంది కదా, దాంట్లో 95 కంటే తక్కువ వస్తే ఇక్కడ అడ్మిట్ కావాలి. మరీ తక్కువ వస్తే ఇంకా నిజంగానే ఐసీయూలకు పెద్ద పెద్ద ఇది పోవాలి, రెమిడిస్వీర్ అని స్థిరమైన ఇంజెక్షన్లు వేసుకోవాలి, వెంటిలేటర్ పెట్టాలి. అవి రాకుండా ఇక్కడ మేము పెట్టింది ఏంటంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఈడ మొత్తానికి ఏమీ కట్టని అవసరం లేదు, దేనికి కూడా. తిండి కాడి నుంచి మందుల, అంటే మందులు అంటే ఇక్కడ నోట్లేసుకో మందుల కాడి నుంచి హాస్పిటల్ బెడ్లు, నర్సింగ్ కేర్, డాక్టర్ మెడికల్ కేర్ కాడి నుంచి ఆక్సిజన్ వరకు మొత్తము ఉచితంగా. ఇది అరేంజ్ చేసిన మన విశ్వేశ్వరరెడ్డి గారికి, మన చెవిలో ప్రజల తరపున అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈనాటి సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులు, నాతోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు దేశం మొత్తము కరోనా 19తో చాలా తల్లాడిపోతున్న సమయంలో మన చెవెళ్ళ లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఇది అరేంజ్ చేయడం ఎంతో సంతోషకరమైన విషయము. ఇది అరేంజ్ చేసి మన విశ్వేశ్వరరెడ్డి గారు మన అందరికీ ఎంతో మేలు చేసిన వాళ్ళు అయినారు కాబట్టి అలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. చెవెళ్ళ నియోజకవర్గ కేంద్రంలో కొండా మాధవరెడ్డి ఫౌండేషన్
ప్రోగ్రెసివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఉచిత కోవిడ్ సెంటర్ను మరి మన మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ గారు మరి ఏర్పాటు చేయడం మనందరికీ ఈ చెవెళ్ళ ప్రాంత ప్రజలకందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మరి ప్రభుత్వాలు చేతులెత్తేసినటువంటి తరుణంలో కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ మరి పట్టించుకున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో రెండో వేవ్ ఇది చాలా తీవ్రంగా ఉందని మరి చాలామంది మరణాలు సంభవించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది హాస్పిటళ్లకు పోయి కూడా ప్రాణాలను కూడా మరి దక్కించుకొని పరిస్థితుల్లో మరి ఈ వేవ్ ఈ సెకండ్ వేవ్ ఏదైతే కోవిడ్ మరి విజృంభిస్తుందో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మన మాజీ పార్లమెంట్ సభ్యులు మరి విశ్వేశ్వరరెడ్డి సార్ గారు మన చెవులలో పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే చెవులలో ఏర్పాటు చేసినటువంటి ఈ కోవిడ్ సెంటర్ పూర్తిగా మరి ఉచితంగా ఉచిత భోజనం, ఉచితంగా ట్రీట్మెంటు, ఉచిత ఆక్సిజన్, ఉచితంగా బెడ్డు, దానికి ఆ రోగులకు కావాల్సిన మందులన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా చాలామంది పేద ప్రజలు మరి హాస్పిటల్లోకి పోనటువంటి ప్రజల్లో మరి 10,000-20,000 కనీసం లేనటువంటి పేద ప్రజలందరూ కూడా మరి ప్రాణాలను దక్కించుకోని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పేద ప్రజలకు చాలా ఉపయోగం అవుతుంది. అందరూ కూడా ఇక్కడికి మరి ఆక్సిజన్ లెవెల్స్ చెప్తా ఉన్నారు డాక్టర్ గారు, అదేవిధంగా మన విశ్వేశ్వరరెడ్డి సార్ గారు కూడా చెప్పారు మనము 95 నుంచి 90 వరకు ఆక్సిజన్ లెవెల్స్ ఆక్సిమీటర్లో 95 నుంచి 90 వరకు ఉన్నటువంటి లెవెల్స్ని ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆ ట్రీట్మెంట్లోనే అందరూ కూడా బాగా ఇక్కడ నుంచి ఇంటికి పోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా మరి వ్యాధి విజృంభించి ఇంకా ఎక్కువ తీవ్రతగా ఉంటే మరి పై హాస్పిటల్స్ కూడా ఇక్కడ నుంచి రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇది మరి ఉపయోగకరంగా ఏర్పాటు చేసినటువంటి సార్ గారికి నేను ఇక్కడ ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మరియు మిత్రులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారములు. నిజంగా చెవెళ్ళ ప్రజలందరూ, చెవెళ్ళ నియోజకవర్గం, ముఖ్యంగా మా చెవెళ్ళ ప్రజానికం కొండ మాధవరెడ్డి ఫౌండేషన్కి కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ గారికి రుణపడి ఉంటుంది. మాకు చాలాసార్లు శానిటైజర్ అవసరం ఉండే సార్ బండ్లు పెట్టారు అక్కడ అని చేయించారు. ఇక్కడ వాష్రూమ్ క్లీనింగ్ కూడా సార్ చేయిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్లో అంత విలేజ్లో అంత స్ప్రెడ్ అవ్వలేదు, అంత ఐడియా లేదు విలేజ్ పీపుల్కి. అయినా ఇప్పుడు సెకండ్ వేవ్లో అందరికీ వచ్చింది, ప్రతి విలేజ్కి కరోనా ప్రభావం చూపిస్తుంది, భయపెట్టిస్తుంది ప్రజల్ని. కొంతమంది వచ్చింది తక్కువ సింప్టమ్స్ ఉన్నా తక్కువ మోతాదులో ఉన్నా వాళ్ళు భయపడి వాళ్ళ టెన్షన్ వల్ల కూడా ఎక్కువైపోతుంది. అంటే అట్లాంటి పరిస్థితిలో ఉన్న ప్రజలందరికీ మనం వాళ్ళ చేరువలో ఇలాంటి ఉచిత సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో సార్ సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం సార్. కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి ఈ యొక్క మన చేవల్ల ప్రాంతంలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినటువంటి మన కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ గారికి ఈ చేవల్ల ప్రజలే తరపున నేను ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో మన ప్రాంతము సార్ గారికి జన్మనిచ్చినటువంటి ప్రదేశం మన చేవల్ల ప్రాంతం కాబట్టి ఇంత పెద్ద సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి వారి కుటుంబానికి అందరి కూడంగా మన చేవల్ల ప్రాంతం మొత్తం రుణపడి ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు ఈ కరోనా సెకండ్ వేవ్ రావడంతో మరి హాస్పిటల్ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ హాస్పిటల్లు లేక రోడ్లపైన ఎంతోమంది మృత్యువాత చెందుతూ ఉన్నారు. ఇది మనం రోజు ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం. ఈనాడు సారు మొన్ననే వికారాబాద్లో ఈ ఐసోలేషన్ వార్డు వెంటిలేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కోవిడ్ పేషెంట్స్ కోలుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సారు ఎంపీగా అయిన తర్వాత మన ప్రాంతం అంతా నీట్గా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంగా బాత్రూమ్స్ టాయిలెట్స్ను శుభ్రం చేసే మిషన్స్ తెచ్చి ప్రతి ఊరూరు కూడా పంపించి మరి మన చెవల ప్రాంతంలో శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫస్ట్ వేవ్ స్టార్ట్ కాగానే ఈ మరి బండ్లు ఒక బండ్లు పెట్టి మరి ఈ ఐసోలేషన్ ఈ కరోనా పేషెంట్లకు రాకుండా క్లోరిన్ హైడ్రాక్సైడ్ మరి స్ప్రే చేయడము ఊరూరుకు స్ప్రే చేయడం కూడా జరిగింది ప్రతి ఊరు లోపల. మరి అదేవిధంగా ఈనాడు మన చివరి ప్రాంతంలో మరి ఈ ఐసోలేషన్ వార్డును స్టార్ట్ చేయడం అంటే ఇది చాలా గొప్ప మనసుండి
గొప్పతనంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతోమంది చేస్తున్నారు కానీ లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క రోజుకు లక్ష రూపాయల ఫీజు కూడా కట్టడం జరుగుతూ ఉంది. కానీ మన సార్ ఒక్క రూపాయి లేకుండా మందులు కానీ వెంటిలేషన్ కానీ ప్రతి ఒక్కటి ఫ్రీగా ఉచితంగా నేను ఇస్తున్నానని చెప్పి ముందుకొచ్చి ఇంత పెద్ద సెంటర్ను ఏర్పాటు చేసినందుకు మరి వారికి మేము ప్రత్యేకంగా మా చేవాళ్ళ ప్రాంతం నుంచి రుణపడి ఉంటామని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజే మన చేవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరేల సర్పంచ్ రమేష్ గారు చెప్పిన రోజుకు 50,000 రూపాయలు చెల్లిస్తున్నారంట ఇక్కడ హాస్పిటల్లో. మరి ఇలాంటి సెంటరులో అడ్మిషన్ అయ్యి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అడ్మిషన్ అవుతారు. మేము చెప్తాం వాళ్ళకు కూడా ఇక్కడ ఫ్రీగా కదా అన్ని ఫ్రీగానే ఉన్నాయి. మరి ఇలాంటి సెంటరు ముందు కూడా ఇంకా 10 బెడ్లు మనకు సరిపోకపోతే ఇంకో 10 బెడ్లను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి సారు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ తక్కువ కాకుంటే పేషెంట్ లేదన్నా సీరియస్గా ఉంటే కూడా సార్ తరపు నుంచి రిఫర్ చేసిపోతే మనకు అక్కడ బెడ్లు దొరుకుతాయి, ఆక్సిజన్ దొరుకుతుంది, 100% అన్ని కన్వీనియన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి పోతే హైదరాబాద్ పోతే అపోలో హాస్పిటల్ కానీ ఏడికి పంపించినా కానీ మనకు 99% కాదు 100% ఇక్కడ వచ్చిన పేషెంట్లు మనశ్శాంతితో నుండి తక్కువైతుంది అని చెప్పి నేను కోరుకుంటూ ఆ భగవంతుని మరోసారి కోరుకుంటూ భగవంతుని కొద్ది ఎక్కువ భగవంతుడు ఎక్కడున్నాడో దూరం మనకైతే కనిపిస్తలేడు. మరి మన సారే ఇప్పుడు భగవంతుడుగా మనం కోరుకోవాలి. సార్కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. నమస్కారం అండి. ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు విశ్వేశ్వరరెడ్డి గారికి నమస్కారం. నా పేరు డాక్టర్ అనుష అండి. మా టీము సిస్టర్స్ అందరూ మేము అపోలో హాస్పిటల్స్ ఎన్జిఓ మిలేనియర్ హార్ట్ బీటింగ్ ఫౌండేషన్ నుంచి వస్తున్నాం. ఈరోజు నుంచి ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయబడిందండి. ఇది 10 బెడ్స్ కలిగిన హాస్పిటల్. 90 కంటే ఎవరికైతే ఎక్కువ ఉందో అండి, 90, 91, 92, 93, 94, 95 ఇలా ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ వస్తున్నాయో వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అంతవరకు మనం ఇక్కడ పేషెంట్స్ని తీసుకుంటున్నాం. వాళ్ళకి ఉచిత మందులు అన్నీ ఇస్తున్నాం. అండ్ ఎవరైతే ఫీవరు, కాఫ్, కోల్డ్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలాంటివైతే వస్తున్నాయో వీళ్ళందరినీ మనం తీసుకొని ట్రీట్ చేస్తున్నామండి. ఇక్కడ పేషెంట్ వ్యాధిని బట్టి మామూలుగా అయితే 10 రోజులు ఆక్సిజన్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు ఆక్సిజన్ లెవెల్స్ 95 వరకు 96 వరకు వస్తే అండి పంపించేసేయచ్చు. లేదు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం లేదు అని అంటే 14 రోజులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సి వస్తుందండి పేషెంట్కి. Subscribe us and press the bell icon for more interesting updates.